हाई फ्रेंड्स, नेन सिरिशानी. वेलकम बैक टू सिरिश मेडी किचन. एक वैरायटी राइस दान साइड डिश गा कुकुंबर रायता एला तैयार चेयालो चूद्दामंडि. రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు, 5 నిమిషాలు ఈ రైస్ని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని రైతాని ఎలా తయారు చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోండి. వెల్లుల్లిపాయలని 4 గుట్టైనా వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించామనుకోండి, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయన్నమాట. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్కి మారేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు బార్డర్స్ అన్నీ బ్రౌన్ కలర్కి మారుతాయి, అంటే క్యారమలైజ్ అవుతాయన్నమాట. ఇలా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్కి మారిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మసాలాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/3 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, దాంతోపాటు 1/3 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా బాగా కలపండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీనిలో 2-3 టీ స్పూన్లు వాటర్ వేసి వేయించుకోవాలి. ఇలా వాటర్ వేసామనుకోండి మసాలాలన్నీ బాగా కలుస్తాయి. అది కాకుండా ఉల్లిపాయలని క్యారమలైజ్ చేసాం కదా, అంటే లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించాం కాబట్టి ఆ బర్న్డ్ ఫ్లేవర్ అంతా మసాలాల్లోకి వస్తుంది. ఇందులో నేను 2 పండుమిరపకాయలు తరిగి వేస్తున్నానండి. పండువి లేకపోతే 2 పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉడికించిన బాస్మతి బియ్యాన్ని 2 కప్పులు తీసుకున్నానండి. మీరు రెగ్యులర్గా యూస్ చేసే అన్నాన్నైనా వాడుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. ఉల్లిపాయల్ని క్యారమలైజ్ చేసాం కదండి, లైట్ బ్రౌన్ కలర్ మారేంత వరకు వేయించాం కదా, అందుకని దీన్ని బర్న్ట్ ఆనియన్ రైస్ అని అంటారు. ఇలా రెడీ అయిన బర్న్ట్ ఆనియన్ రైస్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైతా చేసుకోవడానికి ఒక బౌల్లో 1 కప్పు పెరుగును వేసుకోండి. దానిలో 1/4 కప్ అంటే 3-4 టేబుల్ స్పూన్లు తురిమిన కీర దోసకాయను వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకుని 1 చిన్న పచ్చిమిరపకాయను వేసుకోవాలి. పిల్లలకి ఇచ్చే పని అయితే మిరపకాయని స్కిప్ చేసేయచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, అంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే మనకు కుకుంబర్ రైతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్పైసీగా టేస్టీగా ఉండే రైస్ని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుని రైతాతో సర్వ్ చేసుకోండి. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం సిరీస్ మెడీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.